ఏంటిది? 10 మందితో చేతులెత్తి దండం పెట్టించుకునే అవకాశం ఆ భగవంతుడు మన రెండు వంశాలకే ఇచ్చాడు. ఆహంతో జనాల్ని తొక్కేశాడు. వద్దని చెప్పాను, వినలేదు, చంపేశాను. కూలి చేసుకునే జనం ప్రాణం కోసం నా బిడ్డనే చంపుతావా? తప్పు. జనం వేరు, మనం వేరు కాదు. అందరి ప్రాణం ఒక్కటే. ఇక ముందు ఇలాంటివి జరగకూడదు. జరుగుతాయి, ఏం చేస్తావు? ఆ రోజు మొదలైన వైరంతో బంధుత్వాలతో కలకలలాడే రెండు సంస్థానాలు బద్ధ శత్రువులయ్యాయి. రెండు వర్గాల గ్రామాల్లో దాడులు జరగని రోజు లేదు, శవం లేవని రోజు లేదు. చట్టాలు మారాయి, తరాలు మారాయి. ఎన్ని మారినా అప్పటి వైరం మాత్రం కాష్టంలా కాలుతూనే ఉంది. రెండు తరాల నుంచి అకృత్యాలను తన కళ్ళతో చూసిన ఆ రెండు వంశీకులకు సంబంధికుడైన రాజా రంగనాయకులు ఆ వంశాల మధ్య రాజీ ప్రయత్నం చేయాలని సంకల్పించాడు. దయచేసి మీ ఇరు వంశాల వారు పెద్ద మనసు చేసుకుని ఆలోచించండి. ఎప్పుడో మీ మధ్య మొదలైన పగ ఇంకా రగులుతూనే ఉంది. ఇప్పటికే వేలాది ప్రాణాలు పోయాయి, పోతున్నాయి కూడా. చుట్టుపక్కల 40 గ్రామాల్లోకి ఆడపిల్లనివ్వడానికే భయపడుతున్నారు. ఏ ఒక్కరూ మనశ్శాంతిగా బ్రతకడం లేదు. అయితే ఆహాహా, మీ పగలు ప్రతీకారాలు తీర్చుకోండి. కాని అది ప్రతిరోజూ కాదు. ప్రతి ఏటా నూర్పిళ్ళయ్యాక సంక్రాంతికి వచ్చే పల్లాలమ్మ జాతర జరిగే ఆ రెండు రోజులు మీవే. పోలీసులు రారు, కేసులుండవు. ఎవరింటి ముందు చితిమంట రగులుతుందో, ఎవరింటి ముందు భోగిమంట మండుతుందో ఆ రెండు రోజుల్లోనే తేల్చుకోండి. గెలిచిన వాళ్ళదే సంవత్సరం పాట ఆధిక్యత. మళ్లీ జాతర వచ్చేదాకా ఒకరినొకరు కవ్వించుకోవడం, దాడులు చేసుకోవడం జరగకూడదు. జనం మనశ్శాంతిగా బతకడానికి ఇది మంచి మార్గమే ఎంపీ గారు, మాకు సమ్మతమే. ఏంటి నువ్వు రూల్స్ పెట్టేది, వాళ్ళు అంగీకరించేది? ఈ వంశాన్ని వేయడానికి 2 రోజులు చాలావా మనకి? మాకు సమ్మతమే. జాతరకి 2 రోజుల ముందు రెండు వర్గాల వారు ఇదే చోట తాంబూలాలు మార్చుకోండి. సమ్మతం లేని వాళ్ళు రానక్కర్లేదు. రాలేదు అంటే ఎదుటి వాళ్ళ ఆధిపత్యాన్ని ఒప్పుకున్నట్టే. మాటకు ప్రాణమిచ్చే మీ వంశాల మీద ఒట్టు. ఈ ఒప్పందాన్ని ఎవరూ అతిక్రమించకూడదు. ఆ నిర్ణయం ప్రకారం అప్పటి నుంచి జరుగుతున్న ఉత్సవాల్లో వాసురెడ్డి వారే గెలుస్తున్నారు. జనం ఆనందంగానే ఉన్నారు. కానీ ఆ వంశస్థులు ఒక్కొక్కరిగా నేలరాలి. చివరిగా వాసురెడ్డి వీరసింహుడు ఒక్కడే మిగిలాడు. తాంబూలానికి వస్తున్నాం పంతులు గారు. అయ్యా, ఓడిన శత్రువు బలాన్ని పెంచుకున్నాడు. మీరు అందరినీ పోగొట్టుకుని ఒంటరి వారయ్యారు. భగవంతుడు మీకు 3 ఆడపిల్లల్నిచ్చాడే తప్ప ఇంటి వారసునివ్వలేదు. మీ తర్వాత ఈ జనాన్ని వాళ్ళు ఏం చేస్తారో నేను భయం వేస్తుందయ్యా. అయ్యా, అమ్మగారు హాస్పిటల్లో ప్రసవించారు, ఇంటికి వారసుడు పుట్టాడయ్యా. దేవుడు కరుణించాడు, బిడ్డ మహజ్జాతకుడు అవుతాడు. ప్రాణం లేకుండా పుట్టాడు. వంశోద్ధారకుడు పుట్టాడన్న ఆనందం కన్న తండ్రి చూసుకునేంత వరకు కూడా మిగల్లేదు. కర్మ, కర్మలుడు గారు. ఈ విషయం వసుంధరకు తెలుసా? తెలియదల్లుడు గారు. దేవుడిచ్చిన వారసుడు
నా తరువాత జనానికి బలం లేదనుకున్న వారికి ఆ భగవంతుడు పంపిన బ్రహ్మాస్త్రం. ఈ రోజు నుండి నాతో పాటు మీరు కూడా వీణ్ణి మర్చిపోవాలి. వీణ్ణి శత్రువు వెన్నులో చలిపుట్టించే ఆయుధంగా తయారు చేసి పాతికేళ్ల తరువాత మీ ముందు గర్వంగా నిలబెడతాను. దానికి మీ ఆశీర్వాదం కావాలి. పూర్తి చేయండి మావయ్య. అలా చెప్పారే ఉంటే అల్లుడు గారు ఏం చేయమంటారు మావయ్య? ఆ ప్రజల గుండెల్లో ధైర్యాన్ని బతికించాలి, శత్రువు గుండెల్లో భయాన్ని బతికించాలి, ఆ తల్లి గుండెల్లో ప్రేమని బతికించాలంటే నిజం తెలిసిన మనం అనుక్షణం చావాలి. మరి వారసుడు ఎలా వస్తాడు? నా తరువాత జనాన్ని కాపాడడానికి నా బిడ్డ కాకపోయినా ఆ దేవుడు ఎవరో ఒకరిని పంపిస్తాడు. అప్పటి వరకు పోరాడుతూ ఉండడమే. పూర్తి చేయండి. ఆ మనోవ్యథతో వెళ్లిన ఆయన ఆ సంవత్సరం ఓడిపోయారు. మా ఇంట్లో మనుషులు చస్తే పండగ చేసుకున్నారు, వాడింట్లో వారసుడు పుడితే పండగ చేసుకున్నారు కదా. ఈ రోజు నుంచి ఈ ప్రాంతంలో ఎవరు మగబిడ్డని కనడానికి వీల్లేదు. పుడితే మాకే పుట్టాలి. పాతికేళ్ల తర్వాత మీరు ఎదురు చూస్తున్న వారసుడు వస్తే వాడి వెనక నిలబడడానికి చత్త ఎత్తయడానికి దిక్కుండకూడదు. కాదు కూడదని ఎవరైనా మగబిడ్డని కంటే చంపేయడమే. ఇక ఈ జెండా దించేవాడు గాని ఇంకో జెండా ఎగిరేసేవాడు గాని రాడు, రాలేడు, రానివ్వను. కృష్ణమోహన్, నీ బిజినెస్ జరగాలన్నా నువ్వు బతికుండాలన్నా నేను అడిగిన అమౌంట్ ఇవ్వాలి. నా కెరీర్ లో ఫస్ట్ టైం 5 సార్లు ఫోన్ చేయించుకున్నావు. ఫస్ట్ టైం నేను నీకు 5 సార్లు ఆన్సర్ చేశాను. నీ డిమాండ్ కరెక్ట్ కాదు. ఇండస్ట్రీస్ట్ గా నేను ఎదగటం తప్పు కాదు. పెట్టే చంపితే చావు, మధ్యలో మమ్మల్ని చావమంటావా? అది కాదు సార్. అర్థం కదా? హలో, ఎస్ విలువ లేని లోకంలో బతకడం కంటే చావటం మేలు. చంపి
చంపడమా? చంపడం ఏంట్రా? అసలు ఆ పదం ఏంటి? దుడుచుకో అన్నా. బేసిక్ ఆ డబ్బు అనేది తినటానికి ఉండటానికి పనికిరావాలి, చావడానికి చంపుకోవడానికి కాదు. మాట్లాడుతున్నా విన్నారా? ఇడకడా హలో, పని అయిపోయింది, ఇరిగిపోయింది. వీడికి బాగా అర్థమైంది. ఏం కాలేదు కదా సార్? నాకేం కాలేదు, థ్యాంక్స్ బాబు. ఎంత కంబుడు పొద్దండి? ఏమిటది ఆ థ్యాంక్స్ అనే మాట? మార్కెట్ లో ఎంత కంబుడు పొద్ది అని. అర్థమైంది, ఎంత కావాలి? ఇప్పుడు బై మిస్టేక్ మీరు పోయారే అనుకోండి సార్, పోయారే అనుకోండి, అంత్యక్రియలకి, పందిళ్ళకి, పంతులకి, పిండాలకి, వస్త్రదానం, గోదానం, భూదానం, అన్నదానం, ఆదానం, ఈదానం అని బోలెడు ఖర్చేది కదా సార్? ఇప్పుడు అదంతా మిగిలినట్టేగా. ఆ మిగిలింది పని సార్. నీ లాజిక్ బాగుందయ్యా. ఆ నా లెవెల్ కి అయితే 10 లక్షలు ఖర్చు పెడతారు. అవును, ఇందాక గొడవలో నీకేమైనా అయ్యుంటే సార్? ఆ దేవుడు మనకు లైఫ్ ఇచ్చాడు, 10 మంది లైఫ్లు నిలబెట్టే దమ్మిచ్చాడు, మన ప్రాణం పోయినా ఒకరిని కాపాడేవనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి, అది చాలు సార్. ఈ ప్రాసెస్ లో మనం పోయినా ఏడ్చేవాడు ఒక్కడు కూడా లేడు సార్, అనాథని. విషయం ఉందయ్యా నీలో, మాట ఎటైనా తిప్పుతున్నావు, అడ్డసుడిగాను పెడుతున్నావు, రాజకీయాలు దిగితే పైకొస్తావు. సార్ అది డిసైడ్ అయ్యేది అక్కడ, రాతుండేది ఇక్కడ, గీతుండేది ఇక్కడ, దాన్ని నిలబెట్టే దమ్ముండేది ఇక్కడ. నాకేదో కావాలనిపిస్తే దిగను, నన్ను జనం రావాలని పిలిస్తే మాత్రం ఆగను. పార్టీయా నువ్వా? 2000 పైసా కొడతీవు కదరా? ఏం లేదరా, మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ 50 లక్షలు దాటితే గానీ లవ్ లో దిగకూడదు అనుకున్నా. ఓహో, 60 లక్షలు అయితే గాని పెళ్లి చేసుకోవద్దు అనుకున్నా. అలాంటిది ఇందాక రిస్క్ లో ఏకంగా 25 లక్షలు వచ్చేసిందిరా. వెరీ గుడ్, దాంతో మన బ్యాంక్ బ్యాలెన్స్ 63 లక్షలు వెళ్ళిపోయింది. మినిమం నెలకి 30,000 రూపాయలు వడ్డీ, దాంతో మా ఆవిడ బ్రహ్మాండంగా బతికేస్తుంది. కాబట్టి ఒక మంచి అమ్మాయిని వెతికి ఆ అమ్మాయినే లవ్ లో దించి పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి ఇంటి పేరుతో హ్యాపీగా బతికేయాలన్నమాట. కాబట్టి అర్జెంట్ ఒక అమ్మాయిని అమ్మని 63 లక్షలు ఓనర్ని గుద్దేస్తావరా? నీ డిక్కీకి ఇక బొక్కరా, నువ్వు అయిపోయావు అయిపోయావు. అమ్మాయి ముచ్చటగా ఉంది, అచ్చు బాబా వెళ్ళిపోతుంది. ఫీల్ అవుతున్నాడు. నిన్న కార్ తో చిన్న జర్క్ ఇచ్చా,
ఐదు ఫ్లోర్లు పరిగెత్తాడు. వదిలేలా లేడు. ఏం చేద్దాం? ఏముంది, నాలుగు సార్లు షాపింగ్ తీసుకెళ్లి గీకిస్తే వేరే అమ్మాయితో కాదు కదా, ఆడు పెళ్ళంతా కూడా షాపింగ్ వెళ్ళాం. బావా, వాళ్ళు నిన్ను గోకే ప్రాసెస్ లో ఉన్నారు, ఉండడిపోద్ది. అక్కడ ఉన్నాడు చూడు అవతార్ గాడు, ఒకప్పుడు చామన్సాయి రంగులో ఉండేవాడు, ఆయన్ని గోకి తెల్లగా చేశారు. ఇంపాసిబుల్, దేవుడు హుండీలో 74 అక్కోగలుగుతారేమో గానీ మన అకౌంట్ లో క్యాష్ టచ్ కూడా చేయలేరు. అప్పుడియా? ఆమా, వాడి గురించి డిస్కషన్ ఏంటి? ఏ ఇట్రా నన్నా అండి, నిన్ను గాక నీ పక్కన నాకు తొట్టం గాడినా? యు మీన్ తొట్టం? ఏంటంటే పిలిచారు. ఏంటి, ఆడపిల్లలు కనిపెడితే వదిలిపెట్టవా? మాదే ఉందమ్మా. అమ్మాయి ఎలా ఉంది, జుట్టు ఎలా ఉంది, ఏ కలర్ లిప్స్టిక్ వేసుకుంది, ఏ బట్టలు వేసుకుంది, పైనుంచి కింది దాకా ఎలా ఉంది, ఎంతవరకేనమ్మా? అదే మీరైతేనా? ధోనీస్ హెయిర్ సో నైస్, ధోనీస్ ఐస్ సో క్యూట్, ధోనీస్ బాడీ సో హాట్ అని మొత్తం బాడీని స్కాన్ చేయట్లేదు. ఏంటి నీ ప్రాబ్లం? ఒక్కసారి గుద్దితే వెంటబడతావా? నువ్వు గుద్దింది ఒకసారేనమ్మా, కానీ అది ఇక్కడ కలుక్కుమంది. ఇదేమో ఎప్పుడు పెళ్లిపోద్దా అని టెన్షన్ గా ఉంది. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి అస్సలు ఎంకరేజ్ చేయరే. ఇప్పుడు ఇక్కడ నీతో పాటు నలుగురు ఉన్నారు, పొంది నొరేద్దాం. మిగతా ముగ్గురు నీలాగే బానే ఉన్నారుగా, ఆలం చూసి కలుకుమనంది, నిన్ను చూసి ఎందుకంది? అర్థం చేసుకోమ్మా. షట్ అప్, నా వెంట పడితే ఏసేస్తా. ఏసేస్తావా? ఎక్కడ 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 చూడని గుబ్బలు గుబ్బలు మువ్వలు మువ్వలు గుండెను జిగున జిగున లాగిన నవ్వుల పువ్వుల గుత్తులు గుత్తులు. అన్ని ఉన్నాయి సార్, కానీ మీ కానిస్టేబుల్ డబ్బులు అడుగుతున్నాడు సార్. ఓ ఫైన్ కట్టు. నవ్వకి, నవ్వితే గ్రీన్ సిగ్నల్, ఫీలింగ్ ఉంటే లోపల తొక్కి, బయట పడితే వెంట పడడు, వీక్ అయిపోతావు. లేదు, లాక్ అయిపోతాం. కాదు, బ్లాక్ అయిపోతాం. సార్ సార్, అన్ని ఉన్నాయి సార్, అర్జెంట్ గా వెళ్ళాలి సార్. సార్ సార్, అర్జెంట్ గా ఎక్కడికి వెళ్తారు సార్? ప్లీజ్ సార్, మాట వినండి. ఆగమంటే ఆగరా, హాస్పిటల్ తీసుకెళ్ళమని సార్, చచ్చిపోతాడు సార్. చేస్తే చావని. నువ్వు అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళి. తప్పు, ఎదుటి వాడు చావాలనుకోవడం తప్పు. సార్, వాడు చావని అన్నాడు, అందుకే కొట్టాను. సార్ వద్దు ప్లీజ్. పోలీస్ వాడిని కొట్టి ప్లీజ్ ఎంట్రా. మీరు పోలీసులేనా? అతను చేసిన తప్పేంటి? ఒక మనిషి చచ్చిపోయేలా ఉంటే కాపాడాడు. మీదే చెయ్యేస్తావురా, ఇక నేను ప్రపంచంలో ఎవరు కాపాడలేడు. పెట్టుకునే ముందు తెలుసుకో, సెంట్రల్ హోమ్ నుంచి ఫోన్, నిన్ను సస్పెండ్ చేస్తున్నాను, ఆఫీస్కి వచ్చుకోవాలి.
సారీ బాబు, తెలియక జరిగినట్టుంది. ఇదేమి మనసులో పెట్టుకోకు. ఎవడరా వీడు? స్టేట్ హోమ్ మినిస్టర్ స్వయంగా వచ్చి నన్ను సస్పెండ్ చేయడం ఏంటి? లేదు సార్, వాడు అనాథ. అనాథ కాదురా, ఏదో ఉంది వీడి వెనకాల. చూడ్డానికి గాలోళ్ళ ఉంటా గానీ మనిషిని చాలా మంచి ఉండమ్మా, నన్నమ్ము. పెళ్ళెప్పుడు చేసుకుందాం? అప్పుడే పెళ్ళ. కొన్ని రోజులు లవ్ ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి వందల వందల మెసేజ్లు పంపించేసుకుని, ఓ ఫోన్లు చేసేసుకుని, ఏమన్నా తిన్నావా, తింటే ఏం తిన్నావు, ఏ డ్రెస్ వేసుకున్నావు, నైటీలో ఉన్నావా లేదా టైటీలో ఉన్నావా, లేదు పడుకున్నాను అంటే బోర్లా పడుకున్నావా, వెళ్ళికెలా పడుకున్నావా, ఎలా ఫీల్ అవుతున్నావు, స్వీట్ డ్రీమ్స్, గుడ్ నైట్. ఈ సోదంతా మన బాడీ లాంగ్వేజ్ సెట్ అవ్వదు గానీ లక్షణంగా పెళ్లి చేసుకుని ఓ డజన్ మంది పిల్లల్ని దడ 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 కనీసి ఓ అద్భుతమైన ఫ్యామిలీని సృష్టించేసామనుకో, అమోఘంగా ఉంటుంది. ఏమంటావు? కందులే గాని ముందు నీ బ్యాక్గ్రౌండ్ చెప్పమ్మా. బ్యాక్గ్రౌండా? బ్యాంకులో 63 లక్షలు ఉందమ్మా. నేనెవరో తెలుసా? ఎంజీఎం కన్స్ట్రక్షన్స్ ఓనర్ పెద్దిరామారావు కూతుర్ని. మా ఆస్తి 6,000 కోట్లు. ఇందాక హోమ్ మినిస్టర్ మా నాన్న ఫోన్ చేస్తేనే వచ్చింది. 6,000 కోట్ల అంటే 63,06,000 కోట్ల అన్నమాట. ఫిగర్ బాగుంది. నాకు నువ్వు నచ్చావు, కానీ మా నాన్నకు మాత్రం నీ ఫ్యామిలీ నచ్చాలి. ఫ్యామిలీయా? నా ఫ్యామిలీతో ఏం పని? చూడు, ఇంట్లో కుక్కని కొనడానికి అటేడు తరాలు ఇటేడు తరాలు ట్రాక్ రికార్డ్ చూస్తాడు మా నాన్న. కాపల కుక్కలకైతే రికార్డులు అవసరం, కానీ కాపలం చేసి అల్లుడికి ఎందుకమ్మా? నీకు ఫ్యామిలీ ఉందా లేదా? లేదంటే మర్చిపో. మర్చిపోనా? బ్యాక్గ్రౌండ్ చెప్పి లవ్ లో దించడం ఇష్టం లేక చెప్పలేదు, కానీ అసలు మా ఫ్యామిలీ పేరు చెబితే అభిమానంతో మన రాష్ట్రం మొత్తం ఊగిపోద్దమ్మా. అంటే రాజాస్ ఫ్యామిలీయా? అలా అనిపించిందా? ఎస్, రాజాస్ ఫ్యామిలీయే. అయితే మీ వాళ్ళతో మాట్లాడి ఫోన్ చేయి. అలాగే. ఓకే. రాజాస్ ఫ్యామిలీ బాగుంది బాగుంది. తోల భూమి నోటి తోలచడ, ఇంటి పేరుకు దిక్కులేదు కానీ రాజాస్ ఫ్యామిలీ అంట. ఎక్కడ దొరుకుతారో ఏంటో ఇప్పుడు. సుధా, లోపలికెళ్ళు. ఆ వంశానికి సపోర్టుగా మగబిడ్డను కనకూడదని చెప్పాం, కానీ కన్నారంటే భయం లేదనేగా. ఆడబిడ్డ మరి చెప్పాలి కదరా. నా మగబిడ్డే. చంపేయండి. ఏం బతుకులరా భగవంతుడా. మీ పాపం పండిందిరా, ఇంతమంది తల్లుల కడుపు కోత ఊరికే పోదు. ఇన్ని కష్టాలు దిగమింగి ఎందుకు బతుకున్నావో తెలుసా? మీ చావులు చూడ్డానికి ఆ చంపే మగాడు వస్తాడు, ఆ ఇంటి బిడ్డ వస్తాడు. ఏమేంద్రా? ఓ విషయం తెలిసింది, వీరదుర్గం రాజావారు ఒక అతన్ని దత్త తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. అన్నిట్లో ఆరితేరివాణ్ణి, వెనక ముందు ఎవరు లేనివాణ్ణి దత్త తీసుకోవాలని సీక్రెట్ గా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారా బావా? గుడ్ మార్నింగ్ సార్. బొంగో అయ్యా మాటలు సార్. రాజులు సాధారణ నమస్కారాలు స్వీకరించరు. ఒంగోని పెట్టు. ఓహో, నమస్తే సార్. క్యాండిడేట్ ఎవరు? ఏదో పుడిచేవాళ్ళ ఉంటాడు అనుకుంటే ఇంతున్నాడేంటి? టవర్ అయినట్టు. మనసులో ఏమైనా ఉంటే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలరా, డైలాగ్ చెప్పకూడదు. ఏది ఈడు కూడా నా ఈడి. సారీ సార్, మావాడు కొంచెం దోలు ఎక్కువ. అబ్బా ఈడి యాదవ బిల్డప్, ఈడుకుందరావు.
బాబు, వారే వీరదుర్గం రాజావారు. నమస్కారం సార్. ఇప్పుడు చెప్పుకో, నీ పేరేంటి? రామచంద్ర అండి. ఇంటి పేరు? ఎన్. ఎన్ఎన్ సింగిల్ లెటర్ చెప్తే ఎలాగా? టోటల్ పేరు చెప్పు. ఎన్ అంటే నేనే. అంటే నిల్లు సార్, సున్నా. ఇల్లు ఇంటి పేరుంటే మీ దగ్గరకు ఎందుకు వస్తాను సార్? సార్ ఫ్రాంక్ గా చెప్తానండి, నాకొక్క లవర్ తప్ప ఎవరూ దిక్కులేరు సార్. ఈ దత్తత వల్ల మీరేం ఆశిస్తున్నారు? అమ్మా అంటే చేతిలో పడేసే ముష్టే తెలుసు సార్. కానీ అమ్మ చేతి ముద్ద ఎలా ఉంటుందో తెలియదు సార్. ప్రతి ఇల్లు చల్లగా ఉండాలని కోరుకునే అలవాటు సార్. కానీ ఏ ఇంట్లోనూ నాకింత చోటిచ్చే మనిషి లేడు సార్. ఎవరి ప్రాణం మీదకి వచ్చినా నేను చచ్చైనా కాపాడాలనిపిస్తుంది సార్. కానీ నాకేదైనా జరిగితే మాత్రం అయ్యో అనడానికి అయిన వాళ్ళు కూడా లేరండి. ఇప్పుడు దేవుళ్ళ మీరు వచ్చి ఒరే నీకు అమ్మనిస్తాను, నాన్ననిస్తాను, అందమైన కుటుంబాన్ని ఇస్తాను, అందరూ చెప్పుకుని అడ్రస్ ఇస్తానంటే ఇంతకంటే ఏం కావాలి సార్? తల్లి కడుపు కోత చూడలేక జనం పెట్టుకున్న నమ్మకాన్ని చంపలేక బిడ్డ పురిటిలోనే చచ్చిపోయినా ఆ బిడ్డ బతికే ఉన్నాడని నమ్మించారు మీ నాన్నగారు. ఆ బిడ్డ స్థానంలోకి నువ్వు వస్తున్నావు. మీ నాన్నగారి మాటను బతికించాలి. నువ్వు దత్తతకొచ్చావన్న నిజాన్ని ఇక్కడే చంపేయాలి. ఆ మాటకు కట్టుబడి ఉంటానని దైవ సాక్షిగా ప్రమాణం చేయి. అగ్ని సాక్షిగా ఈ రోజు నుంచి నేను మీ ఇంటి బిడ్డని, ఆ ఆస్థానానికి వారసుణ్ణి. అక్కడ ఉన్న అందరూ నా వాళ్లే. మీ మాటని మీ నమ్మకాన్ని బ్రతికిస్తాను. ఈ రోజు నుంచి నీ పేరు రాజా వాసిరెడ్డి విజయధ్వజ శ్రీసింహ. మనవడు వచ్చేయడానికి తెగ ఫీల్ అయిపోతున్నాడు. మానవ బాంబు వస్తుందని తెలియదు. పక్కన్నోళ్ళకి మాకే అర్థం కావట్లేదు, వాళ్ళకి ఎలా అర్థం అవుతా అని. ఎవరికి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, మన పని జరిగితే చాలు. అంటే వాళ్ళని క్రెడిట్ కార్డు గీసినట్టు గీసేస్తావా? చినరాజా వారు. తాతయ్య గారు చేర్చండి. తాతగారు చెప్పండి. వీరు మా వారసులు. ఈ రోజు నుంచి మా బాగోగులన్నీ వీరే చూసుకుంటారు. బిల్లు 2.5 లక్షలైంది. 50,000 టిప్పుగా జాయిన్ చేసి వారికి ఇచ్చేయండి. సెలవు. రాజావారు ఎప్పుడు బిత్తర చూపులు చూడకూడదు. మీ చెయ్యి ఎప్పుడు పైరుండాలి. బిల్లు చెల్లించండి. చెయ్యి పైనుండాలంటరా? 3 లక్షలు కడిగేశారు. కత్తన్నావు, డాలన్నావు, భోషాలన్నావు, ఇక్కడ 3 లక్షలు కడిగేసా దరిద్రుడా? నువ్వు ఐటమ్ బాంబు అనుకుంటే ముసలోడు ఐటమ్ బాంబు లో ఉన్నాడే. ఏడ్చాలి బొంద, ఇప్పుడు ఏం చేస్తావాలో చెప్పు. 3 లక్షలు కట్టే. 3 లక్షలు? అల్లారు పెద్ద పెద్ద ప్యాలెస్ ఉన్నాయి, అక్కడ నీకు ఇచ్చేస్తారు. నీ లైఫ్ సెటిల్ అయిపోయి. ప్యాలెస్ అయినా కన్ఫర్మ్ డా? షూర్. 3 లక్షలు కడిగేశారు, కడ్డం గీగేశారు, ప్యాలెస్ అయినా ఉంటాయో లేదో. చినరాజా వారు బండి ఆపండి. ఇది మన సంస్థానానికి సింహద్వారం. మరి అదవృది? ఇక మన ఆధిపత్యానికి ఎదురు లేదని గుర్తు చేయడానికే జాతర రోజు మీ ప్రతిమను ఊరూరా ఊరేగించబోతున్నాం. ఎలా ఉంది? చప్పగా ఉంది. ఏం తక్కువైందయ్యా? రోషం నా కాలి కింద వీరదుర్గం కోట ఉండాలి.
నా చేతిలో వాసిరెడ్డి వాళ్ల తల ఉండాలి. నా ప్రతిమ చూస్తే జనం పంచులు చెమ్మతో తడవాలి. మార్చో. అయ్యా వారసుని దించారయ్యా. వాళ్ళ ఇంట్లో బిడ్డ అడుగు పెట్టడం, మన ఇంట్లో మంట పుట్టడం. జాత్ర సమయానికి తీసుకొచ్చారన్నమాట. వీరా, వీర్రాజు చినరాజా వచ్చారా? చెప్పేది నీకేరా చిన్నరాజా? భోషాణం గారు, ఆర్తుపట్ట గుర్రాలు కూడా ఏంటండి డౌట్ గా చూస్తున్నాయి, డూప్లికేట్ అని క్యాచ్ చేసాయంటారా? జంతువులు కదా జ్ఞానం ఎక్కువ. అవునవును, మీ జాతి గురించి మీకే బాగా తెలుస్తుంది, మాకే తెలుస్తుంది. చెప్పారా బావా? కర్ణుణ్ణి అర్జున్ని మిక్సీ లేసి గిర్రం తిప్పి బయట తీస్తే నువ్వు పాతికెళ్ళించి బ్యాలెన్స్ పాచి పట్టిపోయి ఉంది. నువ్వు వస్తున్నావని రంగులేసి మార్చేసా, ఎలా ఉంది? గొప్పోడు అయ్యా బాబు, మీ పెద్దక్క కాబోయే మొగుడు. ఇంట్లో వాళ్ళంతా నీకోసం వెయిట్ చేస్తున్నారు, వెళ్తాను రా బావా. మీ అక్కయ్యలు మధ్యలో హారతి పళ్ళం పట్టుకుని ఉందే, మీ పెద్దక్కయ్య. మా ఇల్లు చూడు, బాగుంది కదా? బాగుంది కానీ నువ్వు కొంచెం ముదరే. నీకోసం వెయిట్ చేసి బాగా ముదిరిపోయాను బావా. నేను రాకపోయి ఉంటే చూస్తూ బతికేసేవాడి బావా. చిన్నరాజా, మీ అమ్మగారు ఆశీర్వాదం తీసుకోండి. లోపలున్నది మన ఇంటి దైవం బాబు, ముందక్కడ ఆశీర్వాదం తీసుకో. అక్కడ నాకు ఇలాగే అలవాటైంది బావా, బళ్ళ దగ్గర కూడా నిలబడి తింటావు. బళ్ళ దగ్గరే? అక్కడి పద్ధతి వేరు, ఈ ఇంటి పద్ధతి వేరు. 25 ఏళ్లుగా ఆ స్థానం మీకోసం ఎదురు చూస్తోంది. ఇది ఈ రోజు మాకు కొత్తేం కాదు తమ్ముడు. ప్రతి పూట నీ పళ్ళెంలో మొదటి ముద్ద పెట్టిన తర్వాతే మేం భోంచేసేవాళ్ళం. ఊహ తెలిసిన దగ్గర నుంచి మా తమ్ముడు ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, తిన్నాడో లేదో, ఒంటరిగా తను ఎన్ని బాధలు పడుతున్నాడో అని నిన్ను తలవని రోజు లేదు తమ్ముడు. అవును తమ్ముడు, మేం ఇన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కదా, ఇక్కడో ఇల్లుంది, ఇంట్లో అమ్మ ఉంది, భిన్నమ్మలు కూడా ఉన్నారు,
ముగ్గురు అక్కలున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? అసలు ఉన్నారా, చచ్చిపోయారా? వాళ్ళని చూడాలని నీకెప్పుడు అనిపించలేదా? ఏడ్చాం, ఎప్పుడొస్తాడా, ఎప్పుడు చూస్తామా అని రోజు ఏడ్చాం రా. మీకంటే ఎక్కువే బాధపడేవాడమ్మా వాడు. రావలసిన సమయం రాలేదని నేనే ఆపాను, ఇప్పుడు వచ్చింది. చిన్నరాజా, మీరెళ్ళి విశ్రాంతి తీసుకోండి. కూర్చోనండి. తప్పు చేస్తున్నావేమోరా. ఇందులో తప్పేముంది? తప్పేరా? నా తమ్ముడు, నా బిడ్డ అని వీళ్ళందరూ నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారా, కానీ నేను ఇక్కడికి నా స్వార్థంతో దత్తత వచ్చానరా. ఏదో రోజు వీళ్ళందరికీ నేను వీళ్ళ బిడ్డను కాదని తెలిస్తే ఏమైపోతారా? రే, నువ్వు ఎందుకు వెళ్తావు, ఎందుకు మోసం చేస్తావు? అయిన పక్కన పెట్టు, అత్తగారింటో 6,000 కోట్లు, నీ అకౌంట్లో 63 లక్షలు, మరి ఇంట్లో కోటలు, గుర్రాలు, కత్తులు, డాళ్లు, భోషాణాలు. ఇప్పుడు నువ్వు మామూలు మనిషి కదరా, చక్రవర్తి. యు ఆర్ ద రూలర్. అమ్మ పలుకు జగదంబ పలుకు, ధర మంచి పలుకు, ధర బతుకు నిలుపు. బాగుంది బాగుంది, బాబా అవుతున్నాడు కదండి. ఫినిషింగ్ ఇంకా బాగా వాయిస్తారు. ఓహో, ఒళ్ళంతా రోషం, చూపుల్లో తేజం, మనసంతా దానం, మనిషి నిదానం. వీటికి మన గురించి బాగా తెలిసిపోయిందండి. దానం మీది దీవెనవాది, మా బతుకు పండింది ఈ రోజు, మోసినంతా ఇస్తాడు మా రాజు. చిన్నరాజా వారు, వారికి లక్ష్యండి. పిచ్చకాళ్ళకి లక్ష్యం ఏంటండి? రాజాస్ ఫ్యామిలీ కదా, ఏ చేసినా సౌండ్ తగ్గకూడదు. సౌండ్ రిచ్ ఫ్యామిలీరా. సల్లంగుండు మహారాజా, సల్లంగుండు మహారాంటి వాళ్ళకు నువ్వే దేవుడు. గిట్టుబాటు అయింది కదా, ఊరికనే వచ్చేస్తాయండి దీవెళ్ళు. హరిలో రంగ హరి, వైకుంఠ వాస హరి. అచ్చు బాబా ఇంకోటి వచ్చాడు. శ్రీరంగనాథ హరి, ఇచ్చేస్తాడు మాకు సిరి, పడుతుంది మాకు పిడి. సుమద్రమారుడు గోవిందో హారి. చిన్నరాజా వారు, వీరికి కూడా లక్ష ఇవ్వండి. మళ్ళీ లక్ష? లక్షకి తక్కువ ఊపాలి కదే. హరిదాస్ అంత ఊపితే వాడికి తగ్గట్టు మీరు ఊపాలి కదండి. రాచరికములు ఊపకూడదు. ఊపుతారు. రే పాపిగా, కిరీటాలన్నావు, కత్తులన్నావు, డాళ్ళన్నావు, చక్రవర్తి అన్నావు, రూలర్ అన్నావు, రోళ్ళు కర్ర పెట్టి తిప్పినట్టుందిరా అమ్మా. ఇట్స్ పెయినింగ్ యు నో. చిన్నరాజా వారికి జన్మదినం గురించి చెప్పండి. అలాగేండి. జన్మదినం అంట బావా, ఎల్లుండే నీ పుట్టినరోజు. ఓహో, బర్త్డే. రే బావా, 1,000 రూపాయల చాక్లెట్లు తీసుకుని అందరికి పంచేరా. ఓకే. చాక్లెటా? మంది రాజాస్ ఫ్యామిలీ బావా, అది ఫస్ట్ టైం నీ సమక్షంలో జరగబోతుంది. అసలు 10 తరాలు అటు 10 తరాలు ఇటు చెప్పుకునేలా ఉండాలి. 10 తరాలు అటు 10 తరాలు ఇట అంటే ఏమాత్రం ఉండాలి బావా? మనల్ని నమ్ముకున్న 40 గ్రామాలు ఉన్నాయి. గ్రామానికి 1 లక్ష వేసుకున్నా 40 లక్షలు అంతే. అంతేనా? అంతే. విన్నారా బాబిగా, 40 లక్షలు అంట. ఖర్చు పెడదా, ఖర్చు పెడదా, బాగుంటుంది. అంతే కాదు బాబా, ఈ ప్యాలెస్ అంతటికి రంగు వేయడానికి ఇంకో 5 లక్షలు అయిందంతే. ఇది విన్నారా? ఇంకా టాప్ 5 లక్షలంట. బా పెట్టారు ఫిట్టింగ్. ఫిట్టింగ్ కాదు బాబా, పెయింటింగ్. అదే అదే, సొన్నం సొన్నం. పోయండి పోయండి, బాగుంటుంది. బావా, ఆయన ఈ తిరగడానికి పాత కార్ అది ఏం బాగాలేదు బావా. ఏదైనా మంచి పెద్ద కారు చూసుకునేద్దాం. పెద్ద కారు అది కూడా కొనేద్దాం. సర్వ హక్కులు మనవని సర్వంతో మేస్తున్నారా ఏంటో విడ్డూరు. పోషాణం గారు, ఎందుకండి అరుస్తున్నాయి? నేను కదా అరవాల్సింది. ఆకలేసి ఉంటుంది, ముగ్గిళ్ళు కావాలి. 50,000 ఇస్తే అమ్మా నన్ను తినమనకపోయారండి. సారీ అండి, అవి వెజిటేరియన్ తింటాయి, నాన్ వెజిటేరియన్ తింటాయి. బాగుంది బాగుంది, మన లోపలికి వెళ్దాం, సెటిల్ చేసుకుందాం. బాబు, మీ ఇల్లు వద్దు, మీ ఇంటి పేరు వద్దు, నా ఇంటి పేరు నిల్లే. నిల్లు 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 నిల్లు. బావా, బ్యాంక్ లో డబ్బు గోకేశారు, ఈ గడ్డం గీకేశారు, కనీసం ఇదైనా మిగిలిచారా? తిప్పుకుంటూ బతుకుదావరా? చూసేవాడి కామెడీ మనకేమో కాస్ట్లీగా ఉంటది. దొబ్బేద్దాం బావా, ప్లీజ్. చిన్నరాజు ఎవరు సామాన్ జరిపింది ఏంటి? ఇది వచ్చేసింది ఏంట్రా, దీనికెలా తెలిసింది?
నమస్కారం అండి. నా కూతురు. నమస్కారం అండి. అయ్యో, మేముందా? డబ్బుతో ఏదైనా కొనచ్చగానే గౌరవాన్ని కొనలేం కదా. తొక్కల డబ్బు 10 రోజులు ఎక్కడుంటే ఈ తోగేస్తారు. 63 లక్షల్ని ఆ రోజులు కడిగేశారా? మనకు కనీసం ఏమి మిగిల్చారు? ఆడికి ఐగుళ్ళే పాపం ఫేస్ చూడు. అక్కడ 6,000 కోట్లు కదరా. ఎంత ఉంటే ఏంట్రా, అందుకే మారుద్దంతే. మనకి 100,000 ఆడి కోటి అంటారు. తర్వాత ఆడి కూతురికి ఇంట్లో వంట పని, నాకు తోట పని, ఆడికి పాకి పని, నీకు పెంట పని, ఫిక్స్ అయిపో. నా కూతుర్ని ఇక్కడే వదిలి వెళ్తాను. మొహమాటానికి కాకుండా మనస్ఫూర్తిగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చాలి. అంతవరకు వీళ్ళ ప్రేమ గురించి ఎవరికీ చెప్పద్దు. వెళ్ళొస్తాను. నమస్కారం అమ్మా. నా కూతురు. మా తమ్ముడు విజయ ధ్వజ శ్రీసింహ. నమస్తే అండి. ఒరే బాబిగా, ఎంట్రీ ఇచ్చి లాక్ చేసిందిరా. 63 లక్షల ఆల్మోస్ట్ గాన్. ఇంకేముందిరా నా దగ్గర? ప్రాణం. ఒక్క ప్రాణానికి ఇన్ని కత్తులు అవసరమా? ఒక్కడే కాని ఆ వంశంలో వాళ్ళ నెత్తురికి పోటెక్కువ. ప్రతి చుక్క ఓ చొరకత్తే. పంతులు గారు, అయ్యా, తాంబూలానికి కబురు చెయ్యండి, నేల బలి కోరుతోంది. నమస్కారం పెద్దయ్య. ఏడి, ఎక్కడ ఎక్కడ అల్లుడు? అల్లుడొక్కడేనా? అల్లుడొక్కడే వీర, అల్లుడొక్కడే ధీర, అల్లుడొక్కడే. ఈ ఆర్కెస్ట్రా ఎవరు బావా? ఆర్కెస్ట్రా కాదు బావా, మీ మేనమావ. మీ ఫ్యామిలీ అంటే పీక్ కోసేసుకుంటాడు. పాపం కళ్ళు పోయినాయి, కానీ కళాపోషణ ఎక్కువే. అల్లుడు బాబాయ్, ఇదిగో మీ అల్లుడు. ఎక్కడ? ఇదిగో ఇక్కడ. ఎక్కడ? ఇక్కడ ఇక్కడ. రాజు అంటే ఎలా ఉండాలి? నీకు బహుమతి తీసుకొచ్చాను అల్లుడు. అమ్మా నీలవేణి, బావొచ్చాడు రా తల్లి. అయ్యో, నాకు సిగ్గు నాన్నగారు. బావం చూడాలనేమో కోరిక ఎక్కువ, ఎదురు పడితేనేమో సిగ్గు ఎక్కువ. ఇలాగైతే బావ సిట్టుకు వెళ్ళిపోతాడమ్మా. అమ్మాయి నోట్లోంచి అసలు మాటే రాదు బాబు. ఇటు ఇటు ఇటు, అన్ని నువ్వే మాట్లాడుకోవాలి. మాట్లాడుకోండి మాట్లాడుకోండి. అంటే బావ సిటీ నుంచి వస్తాడు, యమ స్టైల్ గా ఉంటాడు, బాగా చదువుకున్నాడు, పర్ఫెక్ట్ గా, ప్లెసెంట్ గా, డీసెంట్ గా ఉండాలి. లేకపోతే నీ క్యారెక్టర్ బ్యాడ్ అనుకుంటాడు. సిగ్గు మెయింటైన్ చెయ్యమ్మా అన్నారండి మా నాన్నగారు. బాగా మెయింటైన్ చేశానా అండి? అంతేకాదండి, మీరేం మాట్లాడినా కళ్ళూపు కాళ్ళూపు తలూపు, అంతేగాని లొడలొడా అని బాగొద్దు, లూజ్ టంగ్ అనుకుంటారు అన్నారండి మా నాన్నగారు. ఏమైనా లూజ్ అయ్యానండి? కొంచెం చనువిస్తే చాలు, ఎదుటి వాళ్ళని మాట్లాడివ్వకుండా అడ్వాన్స్ అయిపోతావన్నారండి మా నాన్నగారు. ఏమైనా అడ్వాన్స్ అయినట్టు అనిపించిందండి? లేదమ్మా. మగాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా రాసుకుని పూసుకుని తిరగొద్దన్నారండి. రాసుకుని పూసుకున్నట్టు ఏమైనా అనిపించిందా అండి? మావాడికే టంగు దొరదక్కి కొనుక్కుందాం. నీ ముందు మావాడు నాలికి గీసుకోవడం కూడా పనికిరాడు. బావగారు, చిన్న డౌట్ అండి. రాజుల అబ్బాయి అంటే మండపాల్లో స్తంభంలాగా ఉంటాడనుకున్నాను. ఇదేంటండి మరి మట్టసంగా ఉన్నారు? మనిషి మట్టసంగనమ్మా, మ్యాటర్ మాత్రం మంచి ఉంటది. ఓహో, ఓవర్ అనుకోవద్దు బావగారు, కత్తి బాగా తిప్పుతారా అండి? ఇంకా మొదలు పెట్టలేదమ్మా, టైం వస్తే బాగా తిప్పుతాళ్ళే. నేనొచ్చింది మీకోసమే బావగారు. ఏం అవసరం వచ్చినా నీలా అనండి. ఎలా? నీలా అనండి, వాలిపోతాను. అలాగేనమ్మా, ఉపయోగించుకోండి. హ్యాపీ బర్త్డే. ఏంటి
ఏంది రిజర్వేషన్? నిశ్చితార్థానికి డాడీ కొన్నారు, దీంతో సగం పెళ్ళి అయిపోయినట్టే. ఏంటి సగం పెళ్ళి అయిపోయిందన్నావుగా, సగమే కమిట్ అవుదు. అమ్మ తోడు అంతకుమించి పైకి పెళ్లి దాకా ఆగలేవా? పెళ్లికి ప్రాబ్లం ఏముంది? మంచి ఫ్యామిలీని పట్టేశాక పట్టడం ఏంటి? నోటి దూడా, మంచి ఫ్యామిలీలో పుట్టానని పోయి మంచి ఫ్యామిలీని పట్టేశాను గా అన్నాను. ఇదంతా కోదుకొని ఎవడు ఆర్కెస్ట్రాడు? కళ్ళు కనిపించవు, నువ్వు సైలెంట్ గా ఉండు. భజన చేసే విధము తెలుపండి. అల్లుడు గారా, భజన చేసుకుంటున్నారా? మామకు తగ్గ అల్లుడు మంచి భజన గాడు. చేసుకోండి చేసుకోండి. భజన భజన ఆ భజన దగ్గరే ఆగిపోయారంట అల్లుడు గారు. ముందుకు వెళ్ళరే, వెళ్ళండి. అక్కడ వరకే పర్మిషన్ ఉంది మామయ్య గారు, అంతకు మించి పైకి వెళ్ళకూడదు. భజన కూడా పర్మిషన్ అడగటం ఏంటి అల్లుడు? భజన బాబు, ఈ టోన్ వచ్చిందేంటి? నువ్వు ఇట్రా అల్లుడు గారు భక్తి పారశ్యంలో ఉన్నారమ్మా, మధ్యలో ఆఫ్ చేస్తే పాపం. అవునవును, మేమిద్దరం కలిసి చేస్తాం నాన్నగారు. పూజ మీరెళ్ళండి. చేసుకోండి అమ్మా చేసుకోండి. కాళ్ల గజ్జల శబ్దం వింటే మగాళ్ళు టెంప్ట్ అయిపోతారు అన్నారండి మా ఫ్రెండ్స్. సౌండ్ టెంప్టింగ్ గానే ఉందా అండి? ఇది ఖాళీయే కదండి, లవ్ లేదు కదా. అంటే లవ్ లేదనమాట. నిన్నెవడు చేసుకుంటాడో గాని వాడి జీవితం హబ్బా పండగి అన్నారండి మా ఫ్రెండ్స్. పండగే కదండి. ఇదేంటి బుకింగ్ అండి? పాప బుకింగా? నిశ్చితార్థానికని చేయించారండి మా నాన్నగారు. బాగా సరిపోయిందా అండి? ఇది తొడిగేస్తే సగం పెళ్ళి అయిపోయినట్టేనట్టండి, సగం కోఆపరేట్ చేయొచ్చంట. చైనా అండి. తట్టుకోలేనమ్మా చిన్నపిల్లాడిని. మీరు చిన్నపిల్లాడేంటి? పెళ్లి చేసుకుంటే దడా 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 మని డజన్ మంది పిల్లల్ని కనేసి ఫ్యామిలీని సృష్టించే వాళ్ళైతే మీకు మరీ సిగ్గు ఎక్కువలా ఉంది బావగారు. సిగ్గు తగ్గాక నీలా అని పిలవండి, వాలిపోతాను. ఉపయోగించుకోండి. ఒక్కసారి ఆగవే, నేను చెప్పేది విను. ఏంట్రా బుకింగ్ అంటది, కోఆపరేషన్ అంటది, ఉపయోగించుకోండే అంటది? ఏంటమ్మా మీ కథ? కథ లేదు స్టోరీ లేదే, ఫిగర్ బానే ఉంటుంది కానీ ఈ మ్యాటర్ లో కొంచెం వీక్ అన్నమాట. నువ్వు బాగా స్ట్రాంగ్ కదరా. రామ రామ నేనా? నువ్వే దడా 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 డజన్ అమ్మందా? ఎంతమంది దగ్గర నీ దడదడలు వేసేస్తాను. ఫిగర్ బాగుంటుందంట, ఫిగర్ వేసేస్తా? అదేమో ఉపయోగించుకోమంటది, ఏక లాభం లేదు. వీళ్ళద్దరికి మన దమ్ము చూపించాల్సిందే. అయ్యా తాంబూలం అందుకోవడానికి రేపే ముహూర్తం మరి. చిన్నరాజా రేపు ఉదయం దేవాలయంకి వచ్చి తాంబూలం అందుకుంటామని చెప్పండి. రేపు ఉదయం దేవాలయానికి వచ్చి తాంబూలం అందుకుంటాను. దీర్ఘాయుష్మాన్ భవ. వీర్రాజు, చిన్నరాజా వారికి పరిసరాలు పరిచయం చెయ్యి. రాబావా ఊరు చూసొద్దాం. ఒక్కరే వెళ్ళండి. ఒక్కడే వెళ్ళాలా? ఊరడి అమ్మా, ఇందులో ఎందుకు? బెంజ్ కర్ర ఉన్నాయిగా, బండిలోనే వెళ్ళండి. Thank you.
తిరగ వెనక్కి తిరగ వాడు ఆ ఇంటి వారసుడయ్యా. ఇక్కడకెందుకు వచ్చాడు? దొరా మేసం తిప్పి తొడగొట్టో. తొడగొట్టాలా? ఎందుకు? మీ వంశాల మధ్య పలకరింపులు ఇలాగే ఉంటాయి. ఏమేం పలకరింపులు రా బాబు? తొడగొట్టిన శబ్దానికి ఐనాడి గుండె ఎగిసి పడాలా? కానాడి గుండె ఆగిపోవాలా? కొట్టుదరో. కొడతలే బాబు, నువ్వు వాళ్ళ కంగారు పడుకు. రేపే కదరా తాంబూలం, ఆరిపోయి దీపానికి వెలగెక్కువ, ఆరిపేద్దాం. బిడ్డకివ్వు. ఇంటికొచ్చి తొడగొట్టాడు, వాడి తల కొట్టాల్సింది నువ్వే. చంపుకోడానికి తాంబూలాలా? నిన్ను పాతికేళ్లుగా ఎక్కడో ఉంచి తయారు చేసింది ఎందుకోసం బావా? చుట్టుపక్కల జనం ఎదురు చూస్తుంది దీనికోసమే, ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తుంది దీనికోసమే, నీ శత్రువు కూడా ఎదురు చూస్తుంది దీనికోసమే బావా. ఈ గొడవలు మా నాన్న చనిపోతే వాళ్ళు చంపేస్తారని ఆడపిల్లల లంగా వండిలేసుకుని తిరిగాను బావా. నువ్వు వచ్చేదాకా రకరకాల వేషాలతో ఇంటికి కాపలా కాసుకుంటూ బతికాను బావా. ఈ బతుకులు మారాలంటే నువ్వు బరిలోకి దిగాల్సిందే బావా. అది కాదు బావా, నాన్న గారు, ఇది అతను ఒక్కడి కోరికే కాదండి, నాది కూడా. మా నాన్న కళ్ళు పీకేశారు. మీరు వాళ్ళని చంపుతుంటే కళ్ళతో చూడలేకపోయినా వాళ్ళ చావు కేకలనైనా వినాలని ఆశతో మా నాన్నగారు ఇక్కడికి వచ్చారు. బావ ఆలోచనలు ఎప్పుడూ శత్రువు మీదే ఉండాలమ్మా. అవి దారి తప్పకుండా ఉండడానికి అవసరమైతే నువ్వు పడుకున్నా పర్వాలేదమ్మా అన్నారండి మా నాన్నగారు. వాళ్ళ పాప లాగాలంటే మీరు దిగాల్సిందేనండి. ఒక్క నిమిషం, ఇదిగో ఇదంతా చూసి నువ్వు టెన్షన్ పడద్దు. నీతో చిన్న అబద్ధం ఆడాను. నేను ఇంటి బిడ్డను కాను, నీ ప్రేమను తగ్గించుకోవడం కోసం నేను ఇంటికి దత్తతొచ్చాను. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నేను. ఏంటి? అవునరా, ఎదుటి వాళ్ళ ప్రాణం పోతే విలవిల్లాడిపోతా. ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం విలవిల్లాడిపోతుంది. ఇక్కడ గొడవల్లో తన తండ్రి పోయారని మీ బావగారు, తన తండ్రికి కళ్ళు పోయాయని నీళ్ళ వెండి గర్వంగా చెప్పుకున్నారు. బట్ మా నాన్న భయంతో పారిపోయారు తెలుసా? వేల కోట్లు సంపాదించాడు, అయినా ఈ ఇంటి గుమ్మం వెక్కడానికి సిగ్గుపడి బయటే నిలబడ్డాడు చూసావు కదా. ఆ తప్పుని సరిదిద్ది ఈ ఇంటి పరువుని నిలబట్టే అవకాశం నాకు నీ రూపంలో వచ్చింది. అలాగే నిన్ను అంటే ప్రేమ లేక కాదు, నిన్ను చంపుకోవాలని కాదు, నువ్వంటే నాకు పిచ్చి. ఆ ప్రయత్నంలో జరగరానిది జరిగితే చావులో కూడా నీ వెంటే ఉంటానరా. రేపు ఉదయం నువ్వు గుడి దగ్గర తాంబూలం తీసుకోవాల్సిందేరా.
కర్మకార్యాలకి పెళ్లికి తాంబూలాలు తీసుకోవడం చూసాం కానీ చంపుకోవడానికి తాంబూలాలు తీసుకోవడం ఏంట్రా? బాబో వాయు, అందరూ కలిసి కట్టింగ్ ప్రాసెస్ ని ఏ లెవెల్లో ప్లాన్ చేశారా? ఆడదాని కోసం రాజ్యాలు పోగొట్టుకున్నారట. తొక్కల రాజ్యాలు ఇక్కడ 63 లక్షలు సక్కరాగిపోయింది. చేపతో వినట్టు ఏ లెవెల్లో తోమెర్రా? అవునరా, అసలు ఈ ప్లాన్ కి మొత్తం అర్జం పోసింది కదా నిన్ను. నీ నోటి దోలతో టంగు స్లిప్ అయ్యి కాలు పైకెత్తుకుని గిలగిలగా కొట్టుకుంటుంటే తీసుకెళ్లి ఇరికించా, నాదా తప్పు? కానీ ఒక మాట నిజం బావా, వాళ్ళు నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. నాకు మాత్రం లేదంట్రా. అమ్మా కైలు, ఒక మంచి ఫ్యామిలీ వదిలేపాలంటే నాకు కష్టంగానే ఉందిరా, కానీ చంపుకోవడాలేంట్రా? ఒరే పాతికేళ్లగా ఇంటి బిడ్డ లేకపోతే ఈ చంపుకోవడాలు లేవుగా. ఇప్పుడు మనం వెళ్ళిపోతే ఇవన్నీ ఆగిపోతాయిగా. అంటే టోటల్గా వదిలేస్తామా? లేదురా, వీళ్ళు కొట్టుకొచ్చేది 2 రోజులేగా. ఈ 2 రోజులు ఎస్కేప్ అయిపోదాం, ఏ గొడవ ఉండదు. జాతర అయిపోగానే తిరిగి వచ్చేద్దాంరా. మహా అంటే ఏమంటారా? పారిపోయాడంటారా? పిరికోడంటారా? ఓడిపోయానంటారా? నన్ను ఏమన్నా పర్లేదురా, కానీ వీళ్ళు హ్యాపీగా ఉంటారు కదా. అది చాలురా, పద. పంతులు గారు, తాంబూలం అందుకోవడానికి రాలేదేంటి? భయంతో గుండె జారిందా? మగతనం చచ్చిందా? తాంబూలం పుచ్చుకోవడానికి రాలేదంటే ఓటమిని అంగీకరించినట్లే కదా. వాడింటికెళ్లి దీర్ఘాయుష్మాన్ భవాన్ని దీవించావంటే మేం చావాలనేగా. ఏ రోజైతే నా ఇంటికొచ్చి తొడగొట్టాడు, ఆ రోజే వాడి దేహం మాది. రంగిపోయినా సరే వాడి శవాన్ని నా ముక్కలు ముక్కలుగా నరకాల్సిందే. వెళ్ళో, వెళ్ళి ఆ ఇంటిల్లి పదిని ఈచుకురా. ఆ ఇంటి ఆడవాళ్ల మీద అనుచరుల చెయ్యి పడకూడదు, మన చెయ్యే పడాలి. ఎంత ధైర్యం రా నీకు, నా ఇంటికే తీసుకొచ్చి సవాల్ చేయిస్తావా? అరుపులేంది? వీడిని గుర్రానికి కట్టొదిలేయన్ రా. ఎవడ్రా, ఎవడ్రా ఇంటి మీదకి వచ్చింది? ఎవడ్రాడా? నాన్నగారు, అన్యాయం అయ్యా ఇది. ఏమే, మా బిడ్డలు చచ్చిన ఆ ఇంటి బిడ్డొస్తాడన్నావుగా, ఏడే పారిపోయాడా? తొందరపడతావెందుకు? సింహం 4 అడుగులు వెనక్కేసిందంటే ఎగిరి పీక కొరకడానికే వస్తాడ్రా. అమ్మయ్యా, ఒక పెద్ద యుద్ధం నుంచి బయటపడిపోతున్నావురా. వీరమాత ఎలా కన్నావే వాణ్ణి? నిజాయితీగానే కన్నావా, నీతి తప్పి కన్నావా? ఇక్కడున్న నీ బిడ్డల శీలాలు, జనం ప్రాణాలు మిగలాలంటే నువ్వు బయటికి రావాలి. తప్పుడు కొడుకును కన్నానని నా కాళ్ల మీద పడి ఏడు. వస్తావా, చాబులు చూస్తావా? మా కాళ్ళుంది మీరు మొక్కడానికే, మిమ్మల్ని తొక్కడానికి.
వరకు ఈ చెయ్యి అవసరం కోసమే వాడాను. ఆశయం కోసం వాడితే ఎలా ఉంటుందో తెలుసా? నా దేహం నీద చచ్చినా వదిలిపెట్టవా. బ్రతుకుని సృష్టించేది బ్రహ్మ, బ్రతుకుని ముగించేది బ్రహ్మ. ఆ రెండింటి మధ్యలో వాడు దొంగవుతాడో దొరవుతాడో నీ మొగుడవుతాడో బ్రహ్మ రాతను మార్చడానికి నువ్వెవడివిరా? మా గురించి ఈ ప్రాంత చరిత్ర గురించి తెలియకుండా మాట్లాడుతున్నా. చరిత్ర సృష్టించేవాడు ఎప్పుడు చెప్పినాడు? గుండె తమ్ముల్లో నుంచి పడతాడు, నిలబడతాడు, మొదలు పెడతాడు, చరిత్ర సృష్టించే తిరిగి వెళతాడు. అది కాదనుకుంటేనే ఇలా కొట్టానంటే, ఒక్కసారి ఊరు నాది, వంశం నాది, జనాలు నా వాళ్ళు, వాళ్ళ సమస్య నాది అని అనుకుని కొడితే అది నీ ఇంకో 10 తరాలు నీ వంశంలో మగబిడ్డ పుట్టాలంటేనే భయపడతాడు. నేను నిలబడ్డ ఈ నేల మీదొట్టు, నన్ను తాకుతున్న ఈ గాలి మీదొట్టు, నన్ను నీ మీద కదులుతున్న నా వంశం మీదొట్టు, నన్నే నమ్ముకున్న ఈ జనం మీదొట్టు నిలబడుతున్నా, ఢీ కొడుతున్నా. ఇక ఈ ప్రాంతంలో నీ జెండా ఎగరనివ్వను, ఈ గడ్డ మీద ఒక్క ప్రాణము పోనివ్వను. కెలకొద్దు.
అపాయం తప్పింది గాని కోలుకోవడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. ఆ బతుకు అవసరమా? బిడ్డ బ్రతికుండడం మన అదృష్టమే కదండి. ఆడంగులకు నోళ్ళొచ్చాయంటే అది చాలు, అది చాలు మనమేం పొగట్టుకున్నామో చెప్పడానికి. వాడు తాంబూలం తీసుకోలేదు, బరిలోకి దిగలేదు, కత్తి పట్టలేదు, ప్రాణాలు తీయలేదు, గెలిచాడు. జనం జై కొట్టారు, వేద పండితులు చత్రం పట్టారు. వాడక్కడున్నాడు, మనం ఇక్కడున్నాం. ఈ ప్రాణం అవసరమా? రాజవంశంలో పుట్టారా, రాజుగారిలో పుట్టారా? వాడికి పాడ కట్టొద్దు, పిండం పెట్టొద్దు. ఇంట్లో కుక్క చచ్చిందని అనుకోండి, ఏడ్చి పారేయండి. రాబోయే 14వ రోజే వాణ్ణి బరిలో దించాలి. జై కొట్టిన జనాలు ముందే వాడి తల కొట్టాలి. మోహించండి రణగారా. వీళ్ళందరూ మన చుట్టుపక్కల ఉన్న జమీందారులు బావా, మీ వంశానికి మద్దతుదారులు. చెప్పండి. 25 ఏళ్ల నుండి పరువు చచ్చి బతుకుతున్నాం బాబు. ఇన్నేళ్ల తర్వాత తాంబూలం రోజు శత్రువుని పరిగెత్తించావు. రేపు బరిలో మీ వెనకాల మేమందరం ఉంటాం బాబు. ప్రాణం పోయినా పర్వాలేదు. అయితే ఒక పని చేయండి, మీ పంట పొలాలు మొత్తం తగలబెట్టండి, మీ ఇళ్ళన్నీ కూల్చేయండి. పంట తగలట్టేస్తే తిండిలా బాబు? ఇళ్ళన్నీ కూల్చేస్తే ఎక్కడుండాలి బాబు? చచ్చేవాడికి తిండెందుకు, ఇళ్ళెందుకు? 6 నెలలు కష్టపడితే వచ్చే పంట మీద మీకింత మమకారం ఉంది. 10 ఇటుకలు పేర్చుకుంటూ కట్టుకున్న ఇంటి మీద మీకింత ప్రేమ ఉంది. కానీ ఆ దేవుడిచ్చిన 100 ఏళ్ల జీవితం అంటే మాత్రం లెక్కలేదు. ఏ ప్రాణం కంటే రోషం ముఖ్యమా? మనిషిని మనిషి చంపుకుంటూ పోతే మనవన్న మాటే లేదు, జనవన్న పదమూ లేదు. నేల మీద మిగిలేది శూన్యం. మీ పగని బ్రతికించడానికి ఆ శూన్యాన్ని సృష్టించొద్దు. ఇక నుంచి ఈ ప్రాంతంలో తాంబూలాలు లేవు, తన్నుకోడాలు లేవు. ఎవరి బ్రతుకులు వారు బ్రతకండి. నీ ఆలోచన మంచిదే బాబు, మాకు బతకాలనే ఉంది, కానీ అవతల వాడికి లేదు. మీ నాన్నగారు ఓడిపోయాక మీ కొండగా ఎవరూ ఉండకూడదని మగబిడ్డలందరినీ చంపేస్తుంటే 2000 మందిని ఊరు దాటించాం. కానీ వాడు వెతికి వెతికి చంపించాడు. అందులో ఎందరు మిగిలారో తెలియదు. మీరొచ్చాక కూడా ఈ దిక్కుమాలిని బతికే బతకమంటారా? అక్కర్లేదు. నానే వాళ్లు లేని బ్రతుకెలా ఉంటుందో నాకు తెలుసు. ఇక నుంచి ఏ కంట్లోనూ కన్నీటి పట్టు రాలదు, ఏ ఇంట్లోనూ కడుపు కోత వినిపించదు. మిమ్మల్ని అందరినీ కలిపే బాధ్యత నాది, నన్ను నమ్మండి. నాన్న, వీడు నా బిడ్డేనా? ఇందులో కొత్త ఏముంది? 70 ఏళ్లుగా తరుగుతున్నదే, పైగాదో పండగలాగా చేసుకుంటారట కదా. పోలీసులు రాకూడదు, కేసులు పెట్టకూడదు అంటూ మీరే రూల్స్ పెట్టుకుని ఫాలో అవుతున్నారు కదా. రూల్స్ ఫాలో అవడానికి? అదేమి మేధావులు రాసిన రాజ్యాంగం కాదు, వేదాల్లోంచి పుట్టిన సాంప్రదాయం కాదు సార్. ఒక కలెక్టర్గా అక్కడ గొడవలు ఆపాల్సిన బాధ్యత మీదే. అఫ్ కోర్స్, దానికి అక్కడ ఉన్నవాళ్ళంతా ఒప్పుకొని ముందుకు రావాలి కదా. ఎందుకు రారు సార్? కిలో కందిపప్పు 100 రూపాయలకు అమ్మి పురుగులు పట్టిన బియ్యాన్ని 2 రూపాయలకి ఇస్తుంటే జనం ముందుకొచ్చి ఓట్లేయడం లేదా సార్? నీళ్లు లేకపోయినా ప్రాజెక్టుల పేరు చెబితే ఎగురుకుంటూ వచ్చి జెండాలు పట్టుకుని తిరగడం లేదా సార్? మీ జీవితాలే మారిపోతాయని అరచేతిలో ఫ్యాక్టరీలు చూపిస్తే తల్లిలాంటి పొలాల్ని వదులుకోవడం లేదా సార్? మా ఆయన ఈజీగా నమ్మే జనం కొంచెం కష్టపడితే మంచిని నమ్మరా సార్? నోళ్లు లేని కోళ్ల పందాల్ని రద్దు చేసినప్పుడు ఆనందపడ్డ ఈ జనం మనిషిని మనిషి చంపుకోవడం తప్పు అనంటే ఒప్పుకోరా సార్? ఇన్నేళ్లుగా మా ముందుకు ఎవ్వరూ రాలేదు, ఫస్ట్ టైం నువ్వు వచ్చావు. నిజంగా నువ్వు బాధతో వచ్చావా, భయంతో? భయంతోనే సార్. ఏ బిడ్డ చనిపోతే ఏ తల్లి కళ్ళల్లో నీళ్లు చూడాలోనన్న భయం సార్.
ఏ తండ్రి చనిపోతే ఏ బిడ్డ అనాథగా రోడ్డు మీద పడతాడో అన్న భయం సార్. కానీ ఎంత భయపడే గుండెల్లో మీరు భయపడే నిజం కూడా ఉంది సార్. మీ కాగితంతో పని కాదు కత్తే పట్టాలనుకుంటే 5 నిమిషాలు సార్, జస్ట్ 5 మినిట్స్. కంప్లైంట్ ఇవ్వడానికి ఆ కాంపౌండ్ లో ఒక్కడు కూడా మిగలడు. అది జరగకూడదనే మీ దాకా వచ్చాను సార్, దయచేసి నా దాకా రానివ్వకండి. ఒక సిటిజన్గా నీ కమిట్మెంట్ నాకు నచ్చింది, ఒక ఆఫీసర్గా నా డ్యూటీని పూర్తి చేస్తాను. ఆల్ ది బెస్ట్. నమస్కారం సార్. ఇలా వచ్చారేం సార్? కలెక్టర్ గారితో పనుండి వచ్చాను. అంతా బాగున్నారు సార్? అందరు బాగున్నారు. సార్ బండి రెడీ సార్. వాడికి సెల్యూట్ కొట్టావేంట్రా? ఆయన వీరదుర్గం రాజావారి వారసుడు సార్. హైదరాబాద్ లో అనాథల బతికిన వాడు వీరదుర్గం కోటలకి ఎలా వచ్చి పడ్డాడు? ఆకలేసింది అన్నం పెట్టవా? బావా, నీకు ఫీలింగ్ బాగా ఎక్కేసిందే. అకౌంట్ మర్చిపోయి అందరికి తెగ పెట్టేస్తావే బాబు. ఇప్పుడే పితికిన ఆవు పాలు సూపర్ గా ఉంటాయి, కత్తి తిప్పాలి కదా. పోసేయండి పొట్లో, పోసేయమనరా. ఏళ్ల తరబడి ఇంట్లో దొబ్బి తింటున్నావు, నువ్వు తిప్పొచ్చుగా కత్తి. కత్తి తిప్పడం మాకేమైనా కొత్త అండి? నేను కత్తి తిప్పడం మొదలు పెడితే చుట్టుపక్కల ఒకసారి ఇలాగే మంచి మూడ్ లో కత్తి తిప్పుతుంటే పిడి ఊడిపోయింది, పనికిరాని ఎందుకని లోపల పెట్టేశా. ఆ పిడేదో ఎంచుకుని మళ్ళీ తిప్పడం మొదలు పెట్టచ్చు కదండి. నీ అకౌంట్ లో 100 రూపాయలు పడే బాబు, లక్షణంగా తిప్పుకుంటాను. భోషణం గారు, మీరు అలా పద్దాక నా అకౌంట్ లో చిల్లేశారనుకోండి, నాలో ఉన్న ఇజాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఏంటా ఇజాలు చెప్తాగా? ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఎంత ఉందండి? నా దగ్గర 5000 ఉంది. 5000 నా దగ్గర 5000 అన్నమాట. మీ 5 నా 5 కలిపితే 30, 15 మీకు 15 నాకు. రాజు లేదు పేద లేదు, ఎవ్రీవన్ ఇస్ ఈక్వల్, సమానత్వం అన్నమాట. 5-10 లాభం, ఇదేదో చాలా బాగుంది. ఏమంటారు బాబు దీన్ని? సోషలిజం అంటారండి. ఓహో, సోషలిజం చాలా బాగుందయ్యా. నెక్స్ట్ ఇజం ఏంటి? ఇదే విషమయ్యా. రౌడీజం, మర్యాదగా జేబులోంచి డబ్బులు తీపే. నేను తీను, నాకు సోషలిజమే బాగుంది. కత్తేదరా, దీన్ని గోండాయిజం అని కూడా అంట. మర్యాదగా అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకపోతే పొడిచి లాక్కోవచ్చు అనమాట. పొడిచావా? ఏం భయపడతాను అనుకున్నావా? నీ సోషలిజం వదిలే, నువ్వే ఉంచుకో. చెప్పేది ఇంకోసారి నా దగ్గరికి కత్తి గిత్తి పిడిగిడి అని పద్దాక డబ్బులు అడిగావనుకో, టెర్రరిజం చూపిస్తా. టెర్రరిజం అంటే ఏంటి బాబు? ఒంగోబెట్టి వెనకాల బాంబు తోపుతా, తర్వాత ఏం జరుగుతుందో అడు చెబుతాడు, చెప్పరా. నమస్కారం సార్, రండి లోపల కూర్చొని మాట్లాడుకుందాం. అమ్మా, అమ్మా, కలెక్టర్ గారు వచ్చారు సార్, రండి కూర్చోండి. కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? దయచేసి కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటున్నట్టు సైన్ చేయండి. కాకి రంగు చూడటమే మాకు నచ్చదు, అలాంటిది మా ఇంటికే వస్తారా? అతన్న అల్లుడు బాబు. ఆ అమ్మాయి కొత్తగా పెళ్లిన నా కూతురమ్మ. మీకు దన్న పెడతాను, వదిలిపెట్టండి అయ్యా. ఆమె నా భార్య బాబు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరి గురించైనా చెప్పుకోవచ్చు, అది మీరు వినొచ్చు.
కానీ అది మా గురించే ఉండకూడదు. భగవంతుడు రెండు చెవులు ఎందుకిచ్చాడో తెలుసా కలెక్టర్ గారు? ఒక చెవితో మనకు సంబంధం లేనిది వినినప్పుడు మరో చెవితో వదిలేయడానికి. ఒక చెవితో విన్నావు, రెండో చెవితో వదల్లేదు. నా పేరు విని కూడా మాట వినని ఆ చెవి నాకు కావాలి. మీ గురించి తెలియక ఇలా జరిగింది, కంప్లైంట్ విత్ డ్రా చేసుకుంటారు. దయచేసి వదిలేయండి సార్. సార్ చట్టం చేతిలో ఉన్న మీరు కూడా చట్టానికి భయపడాలని జనరు తెలియదు బాబు. వాడి కాంపౌండ్ లో అడుగు పెట్టిన నా చట్టమే వడికిపోయింది. అతని ఆధిపత్యంలో 300,000 ఓటింగ్, 2 MPs, 3 ministers, 10 MLAs అతని పక్కనే ఉన్నారు. నాకే న్యాయం చేసుకోలేదు, నేను నీకే చేస్తాను. ఒకసారి నేను చెప్పేది కూడా విజయ సంతకం పెట్టి పంపించు. ఇప్పుడు అర్థమైందా? నువ్వు పుట్టి 25 సంవత్సరాలే అయ్యింది. ఈ కట్ట మీద హింస పుట్టి 70 సంవత్సరాలయ్యింది. కలెక్టర్ కొత్తగా వచ్చాడా? ప్రభుత్వం ఇప్పుడే పుట్టిందా? ఇన్నేళ్ల సుదీర్ఘ పోరాటంలో మీ పెద్దలెవ్వరికి రాని ఆలోచన నీ ఒక్కడికే వచ్చిందా? 10 మందిని చంపటం వల్ల 100,000 మందికి మంచి జరిగితే అది న్యాయమా నేరమా? నగరంలో పెరిగిన నీకున్నంత పరిజ్ఞానం 4 గోడలు దాటని నాకు లేకపోవచ్చు, కానీ సమాజ ధర్మం ఏంటో నాకు తెలుసు. జనాల్ని చంపే మృగాన్ని వేటాడటమే రాజధర్మం. జనం సమస్యల్ని తీర్చడానికి చావుకి ఎదురెళ్లేవాడే నాయకుడు. ఔషధమిచ్చే చెట్టు కూడా తను చచ్చి ఔషధంగా మారి మనిషిని బ్రతికిస్తుంది. ఈ వంశంలో పుట్టిన నువ్వు అంతే. జనం కోసం చంపు లేదా చావు. కత్తులు పట్టుకుని వాళ్ళు, చేతులు కట్టుకుని నువ్వు నిలబడితే మార్పు రాదు. నువ్వెదురెళ్ళకపోతే ఇంకా చాలా దారుణాలు చూస్తావు. అమ్మా, సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నించడం మొదటి దారి, చావు ఆఖరి దారి. నన్ను ఏ దారిలో నడిపిస్తాడో ఆ పైవాడే నిర్ణయిస్తాడు. బాబాయ్! ఏంటమ్మా? నీ కూతురికి నొప్పులు వస్తున్నాయి, హాస్పిటల్కి వెళ్దాం, పుట్టి. అయ్యా, ఆ ఊర్లో ఒక ఆడదే బిడ్డను కనబోతుందంట. వాడు కొడితే 10 తరాల పాటు మన ఇంట్లో మగబిడ్డ పుట్టడానికి భయపడతాడన్నట్రా. మనం కన్నెర్ర చేస్తే కడుపులో బిడ్డ బయటకి రాకుండానే గుండాకి చేస్తాడని చూపించండ్రా. కోసేయండ్రా. పిల్ల ప్రసవించేటట్టుంది, పదరా తొందరగా పానివరా, తొందరగా పానివరా. కొంచెం ఓపిక పట్టమ్మా, ఏం భయపడద్దు. వీళ్ళు వచ్చారేంటి? రే అటు పానివరా, పానివరా, పాలకు పానివరా. రే పానివరా, తొందరగా పానివరా. దేవుడా, go!
ఏ బిడ్డ బయటకు రాకూడదన్నది నాన్న మాటరా? చంపేయండి. వద్దు, వెళ్ళిపో. వేసేయండిరా బావా. వాళ్ళ మాటలతో వినరు, రెండు పీకాల్సిందే. చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఉంది, ఏదైనా చాలా స్పీడ్గా నేర్చుకుంటాను. నాకు మంచి చూపి నేర్చుకుంటాను, నాకు తప్పు చూపి సరిదిద్దుకుంటాను. చావు చావు చూపించొద్దు. ఒక్కసారి ఈ కళ్ళతో చూసిన చావు గుండెల్లోకి అక్కడి నుంచి తలకెక్కిందనుకో, నా చేతికో కత్తి, ఆ కత్తికి నీలాంటాడు దొరికితే నీ కోస్తే కుట్లేంచుకోవడానికి ముక్కలు కూడా దొరకవు. మా బలం ముందు నువ్వెంతరా? బలమా మీద? పంది బలిస్తే ఏనుగు అవ్వదరా వెర్రి? సౌండ్ తగ్గించుకో, ఈసారి కొట్టానంటే గొంతులోని జరుపు రావడానికి 5 ఏళ్లు పట్టుద్ది. రే మగబిడ్డ, మగబిడ్డరా, మగాడొచ్చాడ్రా. ఇక మగబిడ్డలు పుడతారు, మగాళ్ళుగానే బతుకుతారు. ఇది చాలా. ఇంకేమైనా చూపించాలా నీ చెప్పు నాయాల? యావదాస్తి మీదే అల్లుడు గారు. ఈ జనం కోసం దాన్ని మీరు ఎలా ఉపయోగిస్తారో ఉపయోగించండి. ఈ ప్రాంతానికి నేను రుణపడున్నాను. బిడ్డని చంపడానికి లేవు, అది పసి గుడ్డునెత్తి చూపించింది. తల నరకడం చేత కాక తల మీద బొచ్చు గీగించుకున్నావు. శత్రువు చాలా తెలివైన వాడురా, మన చేతులతో మనల్నే చంపిస్తున్నాడు. మందలో ఓ పశువు పెరిగిందని వదిలే. వాడొచ్చాడని ఊళ్ళోకి మగాళ్ళు వచ్చారంట, చూద్దాం. జారకూడదు జారకూడదు అనుకుంటాను బావగారండి, మిమ్మల్ని చూస్తే వెదవ కాలు జారిపోతుందండి. ఏమైనా డామేజ్ అయిందా అండి? డామేజా? లేదమ్మా. బావగారండి, చనువు ఏర్పడిన తర్వాత చంక్ ఎక్కినా పర్లేదన్నారండి నా ఫ్రెండ్స్. ఎక్కమంటారా? మా నాన్నగారు కూడా మన ఆచారం ప్రకారం చేతికి బిగించేశావు కదమ్మా, మాట జరినా పర్లేదు, హద్దు దాటినా పర్లేదు అన్నారు. పోనీ దాటమంటారా అండి? వద్దమ్మా. బావగారండి, సత్య కన్నా నా కలర్ ఎక్కువ కదండి, తనకంటే నా ఫిగర్ ఎక్కువ కదండి, నోటిదులు కూడా బాగా ఎక్కువమ్మా. అయ్యో, అంత మాట అనేసారంటండి,
పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బ్రష్ చేసుకున్నారా, బాత్రూమ్ కెళ్లారా, తిన్నారా తినలేదా, లేచారా లేవలేదా, నిద్ర పట్టిందా పట్టలేదా, కాఫీ తాగారా, టిఫిన్ చేశారా, మధ్యాహ్నం భోజనం చేశారా, సాయంత్రం ఏం తీసుకుంటారు, పడుకునేటప్పుడు లుంగి వాడతారా, నిక్కర్ వాడతారా, అసలు ఏ వేసుకుంటే ఏ ఉందిలే అనుకుంటారా, పొద్దున్నే సూర్య నమస్కారమా మామూలు నమస్కారం చేస్తారా, అసలు నమస్కారమే చేయరా, ఇలాంటి ఒకటి అరా పొదుపుగా అడుగుతానైతే దూలా అన్నీ సరేంటండి. అయితే ఇక నుంచి ఒకటి అడుగుతానులేండి. ఏంటి? ఉపయోగించుకోండి. అమ్మా సంపేతుందిరా. అప్పుడు 50% అడిగావుగా, ఇప్పుడు టోటల్ గా నీదే, నీ ఇష్టం. ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, ఇంకెప్పుడు ఇలా చేయకు. సత్య, అక్కాయిల్ని తీసుకుని సిటీకి వెళ్ళాలి, రెడీగా ఉండు. అవును బాబుగారు, మనం ఎందుకు ఇప్పుడు సడన్ గా సిటీకి వెళ్తున్నాం? జాతర అయిపోగానే పెద్దకి పెళ్లి, షాపింగ్ చేద్దాం వెళ్తున్నాం. వెల్కమ్ బావా. హే, నీకేమైనా పిచ్చా? డౌటా? అరే సిటీకి బావింటి మించి వెళ్ళాలి, వాళ్ళ ఇంట్లో ఒక టీయో కాఫీయో భోజనమో చేసేద్దామని లేదే బావా? ప్లీజ్ బావా, నీ మీసం, నీ గెంటో, నీ చేతులు, నీ కాళ్ళు, ఏది పట్టుకోమంటే అది పట్టుకుంటాను. ఒక్కసారి ఇలా అడుగుపెట్టి అలా వెళ్ళిపోదు గాని. అసలు నేను సిటీకి వెళ్తున్న సంగతి నీకు ఎవడు చెప్పాడు? సరే కానీ కుడికల్ కుడికల్ రైట్ లెగ్. కొంచెం ఓవర్ అవ్వట్లేదు? కాదు బావా, వెల్కమ్ వెల్కమ్. నీకుంది బావా లోపల గ్రాండ్ వెల్కమ్. గ్రాండ్ వెల్కమ్ ఏంటది? వెల్కమ్ బావా వెల్కమ్. డొక్కలు పొడుస్తారు అమ్మా. చాముండేశ్వరి బావగారు కాళ్ళకి నీళ్ళు తీసుకురామ్మా. Kukura kukura kura pilla baby dance in the rhythm of dandanadan dandanadan. తీయండి కడుగుతాను. ఏంటది? షూస్ బావగారు మంచి గిద్దలా ఉన్నారు బావా. పెళ్ళంటూ చేసుకుంటే అమ్మా కడిగించాలి గాని తడిసిపోయింది. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అమ్మా రాజరాజేశ్వరి. అచ్చు బాబు ఇంకొకత, ఇక్కడ బావగారు ప్యాంట్ తడుపుకున్నారు, ఓ మంచి తుండు పట్టరామ్మా. తుడుచుకుంటారా తుడవమంటారా? నేనే తుడుచుకుంటామ్మా. మంచి గుర్రంలో ఉన్నారు బావా. నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను. మన బావే కదమ్మా చేసుకుంటాడు. నువ్వు పద, నువ్వు పద. నీకెవరు లేరన్నావు? వీళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న జమీందారు పిల్లలు బావా. తాంబూలం రోజు నీ బాధుడు చూశారంట, అప్పటి నుంచి నన్ను గోకడం మొదలు పెట్టారు. బావా ఏంట్రా ఈ గోళ? అంటే బావా ఇక మ్యాటర్ ఏంటంటే నాకైతే కథలు కథలుగా కనిపిస్తుంది. ఒక్కలే ఇంకోసారి రండి అంటే కష్టం, అట్లాంటిది నలుగురు ఒకేసారి రండి అంటే నీకు తుండెడిపోదు బావా. రాచరకంలో మామూలనే బావా. ఈ నలుగురిని చేసేసుకుని గుట్టలు గుట్టగా కనేసి నీ వంశాన్ని విస్తరించి చెప్తా? నువ్వు చేసుకోవచ్చుగా. మీదంటే కత్తులు తిప్పే వంశం బావా. ఎంతమంది అయినా పర్లేదు, మాది మీ వెనక నుంచిన వంశం. ఏకో నారాయణ ఓన్లీ వన్. బావా నలుగురు మంచి వాస్తుతో ఊపు మీద ఉన్నారు బావా. ఓ లుక్. కుడికాలు పెట్టకమ్మా, కుడికాలు కుడికాలు రైట్ లెగ్ రైట్ లెగ్. ఓవర్ అవుతున్నట్టుందే. ఫీలు బావా ఫీలు. మీకంటే ఇద్దరు ముగ్గురు ఉంటారు, మేము ఒకళ్ళతోనే కదా. బాయ్ బావా బాయ్. జాగ్రత్త బాయ్ బాయ్.
అరే బాయ్. అందరూ బతకాలన్న నీ ఆలోచన చాలా గొప్పదే బావా, కానీ కానీ చంపాలన్న వాళ్ళ ఆలోచన ముందు అది నిలబడదు బావా. నువ్వు వచ్చాక బతుకులు మారిపోతాయని అందరూ ఆశలు పెట్టుకున్నారు బావా. ఆశల్ని బతికించు బావా. వాళ్ళని ఎదుర్కోవాలంటే నువ్వు ఇంటి బిడ్డవై ఉండాలి. కానీ నువ్వు ఇంటి బిడ్డవు కాదని నాకు తెలుసు. నువ్వు ఇక్కడే ఉంటే చాలా దారుణాలు జరుగుతాయి బాబు. వెళ్ళిపో. ఆడదానిలాగా పారిపోతాడో మగాడిలాగా బరిలోకి దిగుతాడో చూద్దాం. అన్నా దిగడనా?
పెట్టించారు కథలు. బతకండి బతకండి అంటే వినలేదు కదరా, కోత మొదలైంది. రాత రాసిన భగవంతుడు వచ్చినా ఆపలేడు. బాబు వాళ్ళు చంపారని మీరేం దిగులు పడద్దు. చచ్చే వరకు మీ వెనకాల మేముంటాం. ఈ సమస్య నాది, దీంతో మీకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పటి వరకు ఈ సమస్యని ఒకలాగా చూశాను, ఇప్పుడు ఇంకోలా చూడబోతున్నారో. ఇంటి వారసుడిగా అది నా బాధ్యత. మీరందరూ బయలుదేరొచ్చు. అయ్యా వారసుడు గారు, బాగున్నారా?
బాగా సెటిల్ అయ్యావు. ఎంత ధైర్యం రా నీకు ఇంట్లో అడుగు పెట్టడానికి. ఆగండి ఆగండి, నేను చెప్పేది వినండి ఆగండి. ఒక్క విషయం తేల్చడానికి వచ్చాను. మీరు ఇంటి బిడ్డగా చూస్తున్నవాడు హైదరాబాద్ లో ఒక్క అనాథ. అనాథని ఇంటి పెద్ద ఆయన దత్తతకి తీసుకొచ్చాడు. ఇవిగో ఫోటోస్. సొంత బిడ్డని ఎవరన్నా దత్తతకి తీసుకుంటారా? చెప్పరా, నువ్వు ఇంటి వారసుడువా? చెప్పరా. చైతి, నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు నిజంగా మా తమ్ముడివి కదూ? అమ్మా, ఇప్పుడు పట్టుకోవచ్చా? నువ్వు ఇక్కడ సెటిల్ అయ్యావంటే ఇంటి వారసుడిని ఏం చేశావు? ఏం చేశావు? చంపావు కదూ. ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రాణం లేకుండా పుట్టిన నా బిడ్డని వీడెలా చంపుతాడ్రా? జనం కోసం, ఈ ఇంటి కోసం వాడు బతికే ఉన్నాడు, వస్తాడు అని అబద్ధం చెప్పాను. బిడ్డ చనిపోయినప్పుడే సగం చచ్చాను. శత్రువు క్షమాభిక్ష పెట్టినప్పుడు పూర్తిగా చచ్చిపోయాను. వీరుడిగా పాతికేళ్ల తర్వాత వస్తాడన్న నీ కొడుకు రావాలి. వాణ్ణి నరికి నీ చేతి తలకురివి పెట్టిస్తా. అప్పటి వరకు నిన్ను చాఫనివ్వను, నేను చావను. ఒకవేళ పౌరుషంతో నువ్వు చస్తే నీ ఇంట్లో ఎవరు బతకరు. ప్రతి సంవత్సరం చినరాజా పుట్టినరోజని మీరందరూ పండగ చేసుకుంటుంటే నేను లోపల పిండం పెడుతూ బతికాను. దేవుడు ఏదో ఒక రూపంలో వస్తాడన్న నమ్మకంతో అబద్ధం చెప్పాను. దేవుడే వచ్చాడు. వారసత్వ లక్షణం రక్తం నుంచి కాదురా, మంచి చెయ్యాలన్న తత్వం నుంచి వస్తుంది. నీ రక్తం కాకపోవటం ఏంటల్లుడు? వాడు నీ బిడ్డనయ్యా. ఆనాడు నా బిడ్డ బాధ చూడలేక నేను చెయ్యరాని తప్పు చేశాను. ఈ రోజు చాలా మంచి రోజమ్మా, పండంటి మగబిడ్డను కంటావు. వద్దు నాన్న, ఆడపిల్లే కావాలనుకుంటున్నాను. ఈ గొడవల వల్ల ఏం మిగిలింది నాన్న? ఆయన ఒక్కడు తప్ప. రేపు ఏదైనా జరిగరాంది జరిగితే ఏదో ఓ రోజు ఈ బిడ్డని కూడా రక్తపు ముద్దలా నా కళ్ళ ముందు పెడతారు. కన్న తల్లిగా అదే భరించలేను. నా బిడ్డ కోరిక నిజం చెయ్యాలి అంటే
ఈ వంశంలో పుట్టే బిడ్డ శత్రువును చంపేవాడు కాదు, శత్రుత్వాన్ని ఆపేవాడు కావాలి, యుద్ధం చేసేవాడు కాదు, యుద్ధాన్ని ఆపగలిగేవాడు కావాలి. వారు ఈ ప్రాంతంలోనే పెరుగుంటే చంపటమో చావటమో రెండే తెలిసేవి. కాని వాడికి ప్రాణం విలువ తెలియాలి, బ్రతుకు విలువ తెలియాలి, ఆకలి విలువ తెలియాలి, కష్టం తెలియాలి, కన్నీటి విలువ తెలియాలి అని అనాథాశ్రమంలో పడేస్తే అల్లారు ముద్దుగా పెరగాల్సిన వాడు అనాథగా అల్లాడిపోయాడు. 10 మందికి వెండి కంచాల్లో అన్నం పెట్టాల్సిన వాడు అన్నం కోసం ఆకలితో ఎదురు చూశాడు. పట్టు పరుపుల మీద పడుకోవాల్సిన నా బిడ్డ ఫుట్పాత్ల మీద పడుకున్నాడు. ఇవన్నీ చూసి గుండె పగిలేలా ఏడ్చాను. మానవ మాత్రుడెవడు నువ్వు పడ్డ కష్టాలు పడలేడురా, నువ్వు 0 మొదలై 100 ఎదగాలనే ఇవన్నీ చేశానురా. కానీ ఏనాడు నిన్ను వదిలిపెట్టలేదు. ఆఖరికి ఆడబిడ్డతో సహా నిన్ను కాచుకునే ఉన్నావు. నన్ను క్షమించరా. నన్ను క్షమించరా మనవడా, క్షమించు. అసలు మగపిల్లలేవద్దనుకున్న నువ్వు జనం కోసం చంపో లేదా చావు అనడానికి నీలో నువ్వు ఎన్నిసార్లు చచ్చిపోయి ఉంటావమ్మా. తల్లి ఆశయం నుండి పుట్టిన వాడివి. ఇప్పుడు నాకు నీలో 70 చరిత్రని తిరగరాసేవాడు కనిపిస్తున్నాడు. 25 నేను ఎదురు చూసింది, నీ తల్లి ఎదురు చూసింది, బిడ్డల్ని పోగొట్టుకున్న ఈ జనం ఎదురు చూసింది. ఈ రోజు కోసమే నీకు నచ్చేది, జనం మెచ్చేది చెయ్యి. జనాల ముందే వాడి తల కొట్టాలి.
వాడికి ఒత్తాసు పలికిన ఒక్కడు ఒక్కడు కూడా మిగిలకూడదు. ఆడా మగ తేడా లేకుండా అడ్డంక అందరిని నరికేయండి. చంపడానికే బతుకున్నావని నీకు పాతికేళ్లగా తెలుసు. నిన్ను చంపడానికే పుట్టానని నాకు గంట క్రితమే తెలిసింది. 25 ఏళ్ల నీ పగ, 25 ఏళ్ల నా పెంపకం వచ్చి నీ ఇంటి ముందు నిల్చుంది. నా కుటుంబంతో నా జనంతో పాటు వచ్చా. నీ పతనానికి మొదలిదే, ఈ పంతాలకు ముగింపు ఇదే. కెలకొద్దు కెలకొద్దు అంటే నీ ఇంటికొచ్చేదాకా కెలికావు. ఇప్పుడు ఆపుకో. నీ అనుచరులు గోడ దూకి పారిపోకుండా ఆపుకో. నీ గుండె ఆగిపోకుండా ఆపుకో. నీ ఇంట్లో నా జెండా దిగకుండా ఆపుకో. ఏయ్ బసవా, నాడు నరకాల్సింది వెనక నుంచి కాదు ముందు నుంచి. ఎక్కడుంది తమ్ము? నరకో నరకో నరకో. చావు భయం ఎలా ఉంటుందో ఇప్పటికైనా అర్థమైందా? భయంతో వణికేవాడు చావుకి పనికిరాడు. పో, బతుకో. సిస్టం బ్రేక్ అవ్వాలి.
దమ్ము పట్టుకున్న కత్తిలో ఉండదురా, రక్తంలో ఉండాలి. కడుపు తీపి గుర్తొచ్చిందా? నువ్వు చంపిన బిడ్డల్ని కన్న వాళ్ళకి కడుపు తీపి లేదా? నీ బిడ్డలేవో అమ్మ కడుపుల్లో నుంచి, వీళ్ళ బిడ్డలేవో నీ కాళ్ళ చెప్పుల్లో నుంచి పుట్టారా? నా దృష్టిలో యుద్ధం అంటే గెలవడమా ఓడడమా, అంతేగాని చంపటమా చావటమా కాదు. ఈ రోజు నీ కొడుకుని తీసుకెళ్లి వాడి కోపుకున్న రోజు పంపించో. అది 10 గంటలైనా, 10 రోజులైనా, 10 నెలలైనా, 10 ఏళ్ళైనా సరే, గంట ముందు ఫోన్ కొడితే నీ ఇంటి ముందు మంచం వేసుకుని కూర్చుంటా. చరిత్ర చరిత్ర అని నీలిగేవు. గేటు దగ్గర మొదలు పెడితే గడప దగ్గరకు వచ్చేసరికి ముగిసిపోయింది నీ చరిత్ర. పట్టుమని 10 నిమిషాలు పట్టలేదు నాకు. అదే నేను గంట కాన్సన్ట్రేట్ చేస్తే ఊహించుకో. దీనికోసమా 25 ఏళ్లుగా నువ్వు ఎదురు చూసింది? దీనికోసమా నువ్వు ఇంత హింస సృష్టించింది? బతుకంటే ఇది కాదు. నలుగురు కన్నం పెట్టు, నువ్వు చచ్చినా 4 ఏళ్ల పాటు చెప్పుకుంటారు. నలుగురు నాదుకో, 4 తరాల పాటు గుర్తు పెట్టుకుంటారు. నలుగురు మంచి కోరు, 4 దిక్కులు బతుకున్నంతకాలం ఉంటావు. అది అది బతుకంటే. ఆ దేవుడు నీకు ఇచ్చిన వరం ఏంటో తెలుసా? నీ వయస్సు. అందుకే వదిలేస్తున్నాను. బతికే. డెబ్బై ఏంట్ల నా జీవితంలో ఓటమి చూసా, గెలుపు చూసా, చావుల్ని చూసా, కానీ మొట్టమొదటిసారి ఒక మగాడిని చూసా. అహం బ్రహ్మాస్మి అని విర్రవీగిన నా పగర్ని గెలిచావు. నరనరాల్లో నిండిపోయిన నా పగని గెలిచావు. చంపాలన్న అహం నాది, ఆపాలన్న ఆశయం నీది. అహం కంటే ఆశయం గొప్పది. నువ్వే కరెక్ట్. కుటుంబంలో మగాళ్లు ఎంతమందైనా పుడతారు, కాని గెలిచే మగాడు ఒక్కడే ఉంటాడు. నీ బిడ్డ మగాడ్రా, నీ వంశంలో ఆత్మలన్నీ కలకలసి రూపం పోసుకున్న దమ్మున్న మహాడ్రా. ఈ ప్రాంతంలో సమస్య ఉందంటే 100 మందిని ఒక్కడొచ్చి అడ్డు చుడిగా ఢీకొట్టాడు చూడు. ఆ దీన్ నాయకుడి లక్షణం. అది చూసి ఈ జనాలు బ్రహ్మరథం పడుతున్నారు చూడు. ఆ దీన్ నాయకత్వ లక్షణం. ఇలాంటి నాయకుడి జెండా మన ఇంటి ముందే కాదు, జనం ఇంటింటా ఎగరాలి. పాతండ్రా జెండా, ఎత్తండ్రా నాయకుణ్ణి.